నేను నైట్ ఆర్జు గారు ఒక ట్రీట్ పెట్టారు. ఏంటి అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్క అవినీతి పరుడే అని చెప్పేసి ఒక ట్రీట్ పెట్టారు. అదే విధంగా ట్రీట్ లో చంద్రబాబు నాయుడు పాపం పండింది అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ, అదే విధంగా ఎన్టీఆర్ గారిది ఒక వీడియో పెడుతూ అతను నేనే అర్థం చేసుకోగలను అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఒక ట్రీట్ పెట్టాడు కదా, దీన్ని ఎలా చూసుకొస్తా అసలు, ఎందుకోసం పెట్టాడు అనుకోసం అలాంటి ట్రీట్? అసలు ఆర్జు గారు వాట్కా తాగి మామూలుగా అతనికి సినిమాలు ఏమి లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు వేస్తున్నాడు, ఆ బిస్కెట్లకి అలవాటు పడి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతున్నది అనేది అతనికి తెలియదు. అతను తెలంగాణలో ఉంటా సినిమాలు చేసుకుంటా ఈ రోజు రాష్ట్ర పరిస్థితుల గురించి ఎంత దారుణంగా ఉన్నాయో అసలు అన్ని తెలిసి కూడా వీళ్ళు కావాలని చెప్పి కేవలం డబ్బు కోసం వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఈ ఆర్జీవీ కానీ పోసాని కృష్ణమురళి గారు కానీ వీళ్ళందరి పరిస్థితి కూడా శ్రీరెడ్డి కానీ, కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే మాకే బాధ వేస్తుంది. అదేవిధంగా కొడెల్లని బాలకృష్ణ కూడా చాలా వరకు విమర్శలు ఏంటి అంటే బొచ్చులేని బ్రెయిన్లెస్ ఫెయిల్ అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుంది కదా, తీసుకొచ్చి అసలుకి వాడు క్యాన్సర్తో పోయేవాడు అండి, ఇక వాడి గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. రేపు 24లో టీడీపీని అధికారంలో కూర్చు పెట్టడమే ఒక టార్గెట్ గా పెట్టుకున్నాము. కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా మొత్తం అన్నీ తెలుసు, ఏం జరిగింది అక్కడ అన్నీ తెలుసు. ఇప్పుడు గోడకి సున్నాలు వేసేవాడికి ఏమో బెయిల్ ఇచ్చి అన్నం పెట్టేవాడిని లోపలేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతే ఉంది. భవిష్యత్ గ్యారంటీ పేరుతో ముందుకెళ్తుండగా ఎందుకు అసలు వీళ్ళు ఇది మొత్తానికి అసలు ఎఫ్ఐఆర్లో నేమ్ లేకుండా మరి వీళ్ళు పోలీసులు అసలు అరెస్ట్ చేశారు కదా, ఎందుకోసం ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు? ఇదంతా పక్కా ప్లాన్ అండి. ఇతను లండన్ వెళ్లే ముందర మామూలుగా అందరికి చెప్పేసి G20 కార్యక్రమం అప్పుడు మొత్తం అంతా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఇంకా మొత్తం ఎట్లాగైనా అరెస్ట్ చేయాలని చెప్పి పక్కా ప్లాన్ తో ఈ రోజు లోపలేయటం జరిగింది. ఇంకోటండి, జగన్మోహన్ రెడ్డి లండన్ కి వెళ్ళారు కదా, ఎందుకోసం వెళ్ళాడు అనుకుంటారు? లండన్ కి ఇప్పుడు ఈ అరెస్ట్లు అన్ని అరెస్ట్లు చేపియాలనే ఉద్దేశంతోనే వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మాత్రము ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది, ఇక్కడ ఉండకూడదు, ఉంటే నేను బతకలేను అని అన్ని తెలుసుకొని ప్రజలైతే పోరాడతారు, ఇక్కడ ఉండకూడదు. నేను లండన్ వెళ్ళి పోయినసారి లండన్ వెళ్ళినప్పుడు కోనసీమ ప్రాంతంలో కూడా సేమ్ ఇదే విధంగా గొడవలు చేశాడు, ఇప్పుడు లండన్ వెళ్ళాడు అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే ప్రజలందరూ నన్ను ఊరుకొని నమ్మకి తరబడుతూ నన్ను చంపేస్తారు అని భయంతో వెళ్ళాడు అనుకోవచ్చా? సేమ్ భయం ఒకటి ఉందండి, అదే విధంగా ఈయన సంపాదించిన అక్రమంగా సంపాదించిన మద్యం మీద ఇతను దాదాపుగా 4 ఏళ్లుగా 100 కోట్లు సంపాదించాడు, కల్తీ మద్యం మీద మళ్ళీ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నాడు, ఇసుక మాఫియా ద్వారా 40,000 కోట్లు సంపాదించి ఇవి లండన్ లో పెట్టుబడులు పెట్టడానికి, కేవలం కోర్టుకి ఏం చెప్తాడు, నేను నా కూతుర్ని చూడటానికి వెళ్తున్నాను ఒక 10 రోజులు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టు పర్మిషన్ లేనిది ఈ రోజు 10 రోజులు వెళ్ళిన వ్యక్తి రేపు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అన్నీ తెలిసి ఈ రోజు చాలా విచారకరం అని మేమైతే చెప్పగలం. అంటే ఇక్కడ చూస్తే ఒక మాజీ సీఎంని అరెస్ట్ చేశారు, ప్రజలందరూ ఎంతో మంది బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు, కానీ అంత లోపలనే 144 సెక్షన్ కింద ఇవన్నీ అందరు జనరల్ అందరూ ఆపేశారు కదా, అసలు ఎందుకోసం ఇలా చేస్తున్నాం కోసం ఈ 144 సెక్షన్ ఎందుకు వేశారు అనుకోవచ్చు? ఇక్కడ ఒక 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ని కలవాలి అని చెప్తే వీళ్ళేం చెప్తారు, స్పీకర్కి చెప్తే సరిపోతుంది ఇతను సీఎం కాదు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే అని చెప్పి స్పీకర్కి చెప్తే సరిపోతుంది అని చెప్పి మేము ఆల్రెడీ స్పీకర్కి చెప్పామని వీళ్ళ తరపు వాదించే గవర్నమెంట్ లాయర్ గారు చెప్పడం జరిగింది అని చెప్పి వీరు చెప్తున్నారు. అంటే పార్టీ అభిమానులు ఎంతోమంది ఉంటారు కదా, ఎంతోమంది బయటకు వస్తారు కదా, ఒక నాయకుడు అరెస్ట్ చేస్తారంటే వాళ్ళ ప్రేమాభిరాగాలు ఉంటాయి కదా, బయటకు వస్తారు కదా, వాళ్ళు రానికుండా కనీసం 144 సెక్షన్ వేసి వాళ్ళ మొత్తానికి కట్టడితో అక్కడ ఆపేశారు కదా, ఎలా తీసుకొచ్చి అసలు ఇంకా తీర్పు ఇంకొక గంటలో వచ్చింది అనగా వీళ్ళు 144 సెక్షన్ పెట్టము, పోలీసులంతా వెహికల్ రెడీగా చేయటం చూస్తుంటే వీళ్ళంతా ఇదంతా స్క్రిప్ట్ అని మాకు అర్థమైపోయింది. అంటే నేను 5 గంటల సమయంలో కూడా మనకు బెయిల్ ఇస్తారు ఇస్తారు సరే బయటికి వస్తాడు వస్తాడు అని చెప్పేసి అన్నారు, ఎంబడే రిమాండ్ బెదిరించారు కదా, ఇదేలా తీసుకొచ్చాలి మొత్తం కుట్ర సాధింపు అనుకోవచ్చా ఇది? యాక్చువల్గా సిద్ధార్థ లూత్రా గారు ఎఫ్ఐఆర్లో పేరు లేదు, 48 గంటలు పోలీసులు ఎవరెవరితో మాట్లాడారు పూర్తి డేటా ఇవ్వమని అడిగారు, కానీ లాయర్ గారు అడిగిన దేనికి కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు లాయర్ గారు మాట్లాడారు, ఇలాంటి జడ్జిని నా జీవితంలోనే చూడలేదు అని చెప్పి ఒక లాయర్ గారు
మాట్లాడడం అనేది చాలా బాధాకరం అని చెప్పగలం. అదే విధంగా పోలీసులు కూడా ఏంటంటే మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మొత్తం అమ్ముడుపోయారు అనుకోవచ్చు. అసలుకి వాళ్ళు ఏంటంటే కనీసం ప్రభుత్వం ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతున్నారు. అసలుకి వాళ్ళు న్యాయం ఎక్కడుంది అన్యాయం ఎక్కడ చూడకుండా మరి వాళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డికి మొత్తం అమ్ముడుపోయి అతను ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతున్నారు కదా. ఎలా చూసుకోవచ్చేసరికి ఇది కూడా రాష్ట్రంలో పరిస్థితులు అన్ని పోలీసులకు తెలుసండి. రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగస్తులకి జీతాలు లేకుండా, అసలు వీళ్ళకే జీతాలు లేవు, పోలీసులకే జీతాలు లేవు. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఎక్కడ గంజాయి పంట వేశారు, కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా, ఇసుక మాఫియా జరుగుతుందా లేదా అన్నీ తెలుసు. ఆడపిల్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని చెప్పినా కూడా వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతా ప్రతి ఒక్క మహిళ మీద అత్యాచారం జరుగుతుంది అని చెప్తుంటే వీళ్ళు దైవాంశ సంబూతులుగా పోలుస్తా, వీళ్ళు వాలంటీర్ని కాపాడుకుంటా కాళ్ళు కడుగుతా నెత్తిన నీళ్లు జల్లుకుంటా వాలంటీర్ని కాపాడుతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. పోలీసులు వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్న మాట వాస్తవం. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు చాలా వరకు ట్రీట్ పెడుతున్నారు. ఏంటంటే చంద్రబాబు 10 ఏళ్ళు జైలు శిక్ష పక్కా అని చెప్పేసి కూడా ట్రీట్ పెడుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష పడితే 31 కేసులు ఉండి 16 నెలలు జైల్లో ఉండి 11 ఏళ్ళు బెయిల్ మీద బతుకుతున్న వ్యక్తికి ఎన్నాళ్ళు శిక్ష పడాలా? ఎక్కడ తీసుకెళ్లాలా? తీహార్ జైలుకి తీసుకెళ్లాలా? ఏ బాబాయి చంపిన కేసులో కానీ, కోడికత్తి కేసులో కానీ, కోడికత్తి ఇచ్చింది ఎవరు? బొత్స సత్యనారాయణ మేనల్లుడు. మరి వీళ్ళందరూ బయటకు రావాలా? గోళ్ళకి సున్నాలు వేసి వాడికి బెయిల్ ఇచ్చి ఇప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది. ఈరోజు హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తారు, అన్నీ తెలుసు. 33,000 ఎకరాలు అమరావతి రైతులు ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇచ్చారు. కానీ 3 రాజధానులు కడతాను, బాబాయిని చంపిన వ్యక్తికి మాత్రం ఇవ్వలేదు కదా, అన్నీ తెలిసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ రకమైన పరిపాలన జరుగుతుందని చెప్తాము. నిజంగా అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 350 కోట్లు అవినీతి చేశాడు అనుకోవచ్చు, లేదు అనుకోవచ్చు. అసలు అందులో పేరు లేదు కదండి. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చి A37గా, ఇక్కడేమో A1గా పెట్టారు, అక్కడేమో A37గా పెట్టారు. దానివల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు అని లాయర్ గారు అడిగిన వాటికి జడ్జి గారు సమాధానం చెప్పలేదు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేదు, గవర్నర్కి వీళ్ళు చెప్పలేదు అని చెప్పి చెప్పినా కూడా వీళ్ళు ఎప్పుడైనా 6 దాటిన తర్వాత నోటీసులు ఇవ్వటం కానీ అరెస్టులు చేయటం కానీ అర్ధరాత్రి జరుగుతున్నవి. ఇవన్నీ తెలియకుండా ఇప్పుడు దీనికే 14 రోజులు జైలు శిక్ష పడితే రిమాండ్ విధిస్తే మరి ఈ లెక్కన 2,000 కోట్లు 43,000 కోట్లు కానీ ఈడీ జప్తు చేసింది, 31 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నాడు. మరి ఇలాంటి వ్యక్తికి ఎన్నాళ్ళు జీవితాంతం? నాకు తెలిసి చనిపోయిన తర్వాత కూడా శవానికి కూడా జైల్లో పెట్టే విధంగా శిక్షలు విధించాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము.